హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఫస్ట్ టైం మ్యాక్రోని ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పటిదాకా ఎప్పుడు మ్యాక్రోని ట్రై చేయలేదు, సో మేమే చేసుకుని మ్యాక్రోని ఫస్ట్ టైం చేద్దాం అనుకుంటున్నాం. దానిలోకి స్వీట్ కార్న్ కూడా వేస్తే బాగుంటుందని చెప్పి ఫస్ట్ స్వీట్ కార్న్ని తీసి అవి ఉడకబెట్టుకుంటున్నాము. ఓకే, ఫస్ట్ నేను ఈ ప్యాకెట్ తీసుకుంటున్నాను. మేము 4 మెంబర్స్ కాబట్టి మా నలుగురికి కూడా ప్యాకెట్ సరిపోతుంది. సో దీన్ని ఫస్ట్ ప్యాన్లో వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మ్యాక్రోనీని స్టవ్ మీద పెట్టుకున్నాక ఒక గ్లాస్ పాలు పోసాం దానికి. ఆ పాలు పోసి దాన్ని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో అలా వదిలేసామన్నమాట లిడ్ పెట్టి. మ్యాక్రోని మొత్తం మునిగేలాగా పోసుకోవాలి. మునగపోతే ఇంకొంచెం పోసుకోండి, పర్లేదు. ఈలోపు స్వీట్ కార్న్ అయిపోతే స్వీట్ కార్న్ని స్ట్రెయిన్ చేసేసుకున్నాము. అలా 10 మినిట్స్ మ్యాక్రోని వదిలేసాక అది ఇలాగ ఉడికిందనమాట. అంటే మరీ ఫుల్గా ఉడకకుండా మరీ రాగా కూడా లేకుండా ఉంది, అంటే హాఫ్ బాయిల్ అయిందన్నమాట. హాఫ్ బాయిల్ అయ్యాక ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసాము. మాకు ఏం వేయాలో తెలియలేదు, టేస్ట్కి ఇదైతే బాగుంటుందని చెప్పి ఉప్పు మిరియాల పొడి వేసాము. ఇవి మిక్స్ చేసామన్నమాట. చిల్లీ ఫ్లేక్స్ వేస్తే ఇంకా బాగుంటుంది, కానీ చిల్లీ ఫ్లేక్స్ ఇప్పుడు అవైలబుల్గా లేవని చెప్పి ఏం చేసామంటే ఎండుమిరపకాయలని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసేసామన్నమాట. ఇది ఇట్లా బాయిల్ అయింది పర్లేదు అనుకున్న టైంలో ఇంకా మీకు కావాల్సినంత చీజ్, బటర్, నాకైతే స్వీట్ కార్న్ అంటే ఇష్టం, దాంతో ట్రై చేస్తే బాగుంటుంది అనుకున్నాను, అందుకే స్వీట్ కార్న్ తయారు చేశాను కాబట్టి అది కూడా ఇందులో వేసేయాలన్నమాట ఈ టైంలోనే. అన్నీ వేసాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడే చీజ్ పైనుంచి కింద దాకా మొత్తం కలుస్తుంది. బటర్ కానీ కొంచెం సరిపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు, చీజ్ కూడా మీకు సరిపోతే ఇంకొంచెం వేయచ్చు. ఇది బాగా థిక్గా ఉంటే మాత్రం ఇంకొంచెం పాలు పోసి లూజ్ చేసుకోవచ్చు. మేము లాస్ట్కి అదే చేసాం, ఇది బాగా థిక్గా వచ్చేసింది కన్సిస్టెన్సీ. మాకు అంత థిక్గా తినడం నచ్చక మేము ఇంకా పాలు పోసి దాన్ని ఇంకా లూజ్ చేసామన్నమాట. సో అంతే, ఇట్లా చేస్తే చాలు. ఉప్పు మిరియాలు కూడా అన్నీ మీరు చూసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా అన్నీ వేసుకోండి. ఇది ఫస్ట్ టైమే చేసామన్నమాట. ఇది నచ్చిందని చెప్పారు మా చెల్లి మా తమ్ముడు, కానీ ఇంకా కలర్ఫుల్గా ఇంకేమైనా యాడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న గంటగడ్డ మాత్రం మర్చిపోకండి. Bye, see you guys next time.